మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలోని అన్ని రంగాలను వ్యాపార రంగంతో సహా అన్ని వనరులను ప్రభుత్వ రంగంతో సహా కార్పొరేట్ సంస్థలకు బోడిజాతి సంస్థలకు దారాదత్వం చేయడానికి పునుకుంది అందులో భాగంగానే వ్యాపార రంగాన్ని కార్పొరేటీకరణ చేయడం కోసం మూడు చట్టాలు తీసుకొచ్చింది కార్పొరేటీకరణ జరిగినటువంటి దేశాల అనుభవాలు వాళ్ళ అమెరికా గాని జర్మనీ గాని జపాన్ గాని బ్రిటన్ గాని ఫ్రాన్స్ గాని అన్ని దేశాలలో కూడా అక్కడ రైతాంగం సర్వనాశనం అయ్యింది కంపెనీలు బోడిజాతి సంస్థలే మిగిలాయి అటువంటి దుస్థితి మన దేశ రైతాంగానికి రావద్దు 5 ఎకరాల లోపుగా ఉన్నటువంటి చిన్నకారు సన్నకారు రైతులు 86% ఉన్నారు వీళ్ళంతా నాశనం అయిపోతారు ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు దేశ వ్యవసాయ రంగానికి కూడా మంచిది కాదు అందుకనే ఈ చట్టాలకు వ్యతిరేకంగా గత 119 రోజులుగా గడ్డగట్టే చలిలో గత సంవత్సరం నవంబర్ 26న ప్రారంభమైనటువంటిది ఇప్పుడు మండు టెండలు మగుతూ రైతాంగ ఉద్యమం ఢిల్లీలో కొనసాగుతోంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కొనసాగుతోంది రైతాంగం కోరుతుంది ఏంది మాకు రాజ్యాధికారం కావాలని అంటలేదు మంత్రి పదవులు లేక కనీసం ప్రజల ప్రతినిధులు ఎంపీలో ఎమ్మెల్యేలో కావాలని కూడా కోరట్లేదు వాటి లేక మాకు లైసెన్సులు కావాలి కాంట్రాక్టర్లు కావాలి ప్రజల్ని దోసుకునేటువంటి హక్కు స్వేచ్ఛ కావాలి లైసెన్స్ ఇవ్వమని అడగట్లా మేము ఆరు గాలం కష్టపడి సంపాదిస్తున్నటువంటి పంట పండిస్తున్నటువంటి దేశానికి తిండి పెడుతున్నటువంటి దానికి కనీసం మద్దతు ధరలు ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి మద్దతు ధరలు ఇవ్వమని కోరుతున్నారు దానికి మోడీ గారు చెప్తున్నటువంటిది ఏంటంటే మేము గతంలో అమలు చేశాం ఇప్పుడు అమలు చేస్తున్నాం ఇక ముందు కూడా అమలు చేస్తాం దాన్నే అమలు చేయమని మేము కోరుతున్నాం మేము గొంతం కోరికలు వరకల్ల మీరు ఏదైతే చెప్తున్నారో దాన్నే చట్టం చేయమని కోరుతున్నాం ఈ చట్టాలు ఇప్పటికే స్పెయిన్ లో ఉన్నాయి ఫ్రాన్స్ లో ఉన్నాయి ఒకసారి పోయి మోడీ గారు చూసుకోవచ్చు ఈ మద్దతు ధరలు ఉన్నప్పుడే కనీసమైనటువంటి ధరలు లభించక ఇది కనీస మద్దతు ధరలు ఇది గిట్టుబాటు ధరలు కాదు లాభదాయకమైన ధరలు కాదు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కూడా కాదు అవి కూడా లభించక గత 20 సంవత్సరాలుగా దేశంలో వ్యాపార రంగంలో సంక్షోభం ఉంది రైతాంగం దుర్భర పరిస్థితి ఎదుర్కొంటూ వాళ్ళు భూములు కోల్పోయి కూలీలుగా మారుతున్నారు పట్టంచి అరచేత పట్టుకొని వాళ్ళ పట్టణాలకు వచ్చినటువంటి వలస కార్మికులంతా కూడా వ్యాపార రంగం మీద ఆధారపడినటువంటి వాళ్ళే అది ఇంకా పెరుగుతుంది ఇంకా సంక్షోభం తీవ్రమవుతుంది కనుక కనీసం వాళ్ళు కోరుతుంది ఈ దేశంలో ఒక పౌరుడిగా ఆత్మ గౌరవంతో మనిషిగా బతికేటువంటి అవకాశం కల్పించమని కోరుతున్నారు అందుకనే దేశంలో అన్ని తరగతుల మధ్య మద్దతు లభించింది విదేశాలలో రాజ్యాధి నేతల నుంచి ఐక్యరాజ్య సమితి దాకా మానవ హక్కుల కౌన్సిల్ దాకా ప్రపంచ ప్రముఖుల నుంచి మద్దతు లభించింది మోడీ సర్కారు చాలా దుర్మార్గంగా మొండిగా వ్యవహరిస్తుంది కనుక గతంలోనే ఒకసారి డిసెంబర్ 8వ తారీఖున భారత బంద్ జరిగింది ఇప్పుడు తిరిగి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏకేసిసి నాయకత్వాన ఈ బంద్కు భారత బంద్కు పిలిపోవడం జరిగింది భారత బంద్ను కూడా రాష్ట్రంలో వామపక్షాలు ప్రజా సంఘాలు అన్నీ కూడా బలపరుస్తున్నాయి మేము ఇతర ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కానీ లేక టీడీపీ కానీ టీజేఎస్ కానీ ఇలాంటి పార్టీలు కూడా బలపరచడానికి ముందుకు రావాలని బలపరచమని విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే కేసీఆర్ కూడా గతంలో బంద్ని బలపరిచాడు చట్టాలను వ్యతిరేకిస్తున్నాడు దేశంలోనే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను సమీకరించి రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం నేను ఆందోళన కొనసాగిస్తానని ప్రకటించాడు కనుక కేసీఆర్ కూడా పునరాలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం కేసీఆర్ టీఆర్ఎస్కి కేసీఆర్ ప్రభుత్వానికి కూడా టీఆర్ఎస్ పార్టీకి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుంది రాష్ట్ర హక్కులను కాలరాస్తుంది మన అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కరెక్ట్ కాదు వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉందని మాట్లాడారు అది కరెక్ట్ కాదు ఉమ్మడి జాబితాలో ఉంది వ్యవసాయ వాణిజ్యం అంతేగాని వ్యవసాయ రంగం లేదు ఈనాడు ఈ చట్టాల వలన వ్యవసాయ ఉత్పత్తి దగ్గర నుంచి అన్ని కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం ముంచుకొస్తుంది రాష్ట్రాల హక్కులు పోతున్నాయి అందుకని ఈ చట్ట ముందు కనీసం మేము చెబుతుంది ఇప్పటికీ 119 రోజులు అవుతుంది దీనికి పరిష్కారం కాకుండా
ఈ వామపక్షాలకు ఉన్నటువంటి వాళ్ళు అడ్డుకుంటున్నారు, వీళ్ళంతా అరాచక శక్తులు, దేశద్రోహులని నిన్నగాక మన బెంగళూరు జరిగినటువంటి సమావేశంలో ఆర్ఎస్ సమావేశంలో వాళ్ళు తీర్మానంలో పేర్కొన్నారు. దుర్మార్గమైనటువంటిది, మేము మోడీ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్నే చట్టం చేయమని కోరుతున్నాం, అంతకంటే వేరే గొంతెం కోరికలు ఏం కోరట్లేదు. అది కనుక చేస్తే సమస్య పరిష్కారానికి మార్గం ఏర్పడుతుంది. రైతాంగ ఉద్యమాన్ని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చర్చలు సిద్ధంగా ఉన్నాం. గత 2 నెలలుగా ప్రభుత్వమే మండి వైఖరి విరమించి చర్చలను ఆఫ్ చేసింది. కనుక చర్చలు కొనసాగించి ఇప్పటికైనా సరే పరిష్కరించడం కోసం ముందుకు రావాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉద్యమాలు పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతాయి. ఇది విజయవంతం సాగేంత వరకు కూడా ఉద్యమం కొనసాగుతుంది. ఈ బంద్కు కూడా అన్ని తరగతుల ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు, అంత శ్రమజీవులందరూ కూడా, అన్ని ప్రజాసంఘాలు కూడా బలపరిచి దీన్ని విజయవంతం చేయడం కోసం తోడ్పడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.